ఫ్రెండ్స్ కేవలం పదవ తరగతి మరియు ఇంటర్ అర్హతలతో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ ఉద్యోగాలని భర్తీంచడానికి నోటిఫికేషన్ వచ్చింది సో ఇవి కాలేజ్లో గవర్నమెంట్ కాలేజీలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు ఫ్రెండ్స్ మనకు వయసు అనేది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు పద్దెనిమిది సంవత్సరాలు మినిమం మాక్సిమం ముప్పై ఏళ్ళ వరకు అవకాశం అయితే ఇచ్చారు పాతికి వేల రూపాయల జీతం నుంచి అయితే మనకు జీతాలు అయితే స్టార్ట్ అవుతాయండి చాలా చాలా మంచి అవకాశం ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో మనకి ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే రీసెంట్గా విడుదల చేసింది మీకు క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం సీరియస్గా ఈ వీడియోస్ చూసు కానీ లేకపోతే ప్రిపేర్ అవ్వడం కానీ చేస్తూ ఉంటారో మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేవి పది మందికి చేరుతాయి ఎవరైతే జాబ్ నీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ దగ్గరికి అన్నమాట ఓకే తప్పకుండా లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి మనం వీడియోలో పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు స్టార్టింగ్లోనే మీకు మనం అప్లై చేసుకోదైన ఉద్యోగాలను అయితే పర్చేజ్ చేస్తాను మనకు లైబ్రరీ అటెండెంట్ అని చెప్పేసి పే లెవెల్ వన్ ప్రకారంగా అంటే పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ పే ప్రకారంగా మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు పే లెవెల్ వన్ అంటే సో మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇరవై ఐదు వేల రూపాయలు అనేది జీతం వస్తుందండి చేరగానే ఓకే సో మనకు ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి మినిమం పద్దెనిమిది ఏళ్ళు మ్యాక్సిమమ్ ముప్పై సంవత్సరాల వరకు కూడా మీకు అవకాశాన్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది సో చాలా వరకు జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఉంటుంది కదా కొంతమంది దగ్గర డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యి ఉండదు వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు చదువుకొని ఉండరు సో టెన్త్ ఇంటర్ చేసి ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటారు సో మీకోసం ఒక చక్కటి అవకాశం వచ్చిందండి సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ మొబైల్ మీ చేతిలో మొబైల్ ఉంది కదా ఆ మొబైల్తోనే మీరు ఈ డిగ్రీలు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండి సో మీరు ఇంట్లో కూర్చొని కంప్లీట్ చేసుకోవచ్చు మనకి అవకాశం స్ట్ ఎవరు కల్పిస్తున్నారు తెలుసా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళండి సో ఇండియాలోనే ద వరల్డెస్ట్ ఫేమస్ యూనివర్సిటీ అనమాట ఇది ఆంధ్ర యూనివర్సిటీ మీకు అందరికి తెలిసే ఉంటుంది సో వీళ్ళు మనకు ఆన్లైన్లో కంప్లీట్ చేయడానికి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ ఈ డిగ్రీలని అయితే ఆఫర్ చేస్తున్నారనమాట సో మనకు ఇవి ఇంట్లో కూర్చొని కంప్లీట్ చేసుకోవచ్చు మనకు ఈ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు స్టడీ గైడ్స్ వస్త మనకి ఇస్తారనమాట ప్రాక్టీస్ టెస్ట్లు కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు ఇంకా డిస్కషన్ ఫోరమ్స్ ఇవన్నీ ఉంటాయండి సో మీరు తక్కువ ఫీజులతో ఈ డిగ్రీలు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉంటే సో మీకు పిన్నెడ్ కామెంట్స్లో నేను గూగుల్ ఫామ్ లింక్ని పిన్ చేశాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను వెంటనే దాన్ని ఫిల్ చేసి మీరు వాళ్ళతో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు ఫీజు ఎంత ఉంటుంది అవన్నీ కూడా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మనకు ఈ యూనివర్సిటీ కింద చూడండి నోటబుల్ అల్యూమిని లాగా మనకు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ డువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపి అలాగే జస్టిస్ చే చలమేశ్వర్ గారు సో వీళ్ళందరూ కూడా నోటబుల్ అల్యూమిని కింద ఉన్నారండి చాలా చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ దెబ్బతో మీ డిగ్రీ కంప్లీట్ అయిపోవాల్సిందే ఏమంటారు సో లింక్ లింక్ ఉంది ఉంది అస్సలు మిస్ సో ఇక్కడ మీరు గమనించవచ్చు లాబొరేటరీ అటెండెంట్ అండి సో ఇక్కడ మనకు పే లెవెల్ వన్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు వయసు దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మీరు అప్లై చేసుకోవాలి అంటే ఉండాల్సిన అర్హత ఏంటి అని చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ మాత్రమే పదో తరగతి అర్హత ఉంటే చాలు ఉద్యోగానికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సో అదనంగా మీ దగ్గర ఎటువంటి కూడా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు పదో తరగతి పాస్ అయ్యి కదా వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఈ ల్యాబరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఓకే అర్థమైంది కదా సో ఇది మాత్రం మిస్ చేయొద్దు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు వయసు ఇక మనకు లైబ్రరీ అటెండెంట్ ఇది కూడా సేమ్ పే స్కేల్ అనమాట పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ పే ఉంటుంది మనకు ముప్పై వేల రూపాయలు సారీ ముప్పై సంవత్సరాల వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు పదో తరగతి పాస్ అయి ఉండాలి అయితే మీకు పదో తరగతితో పాటు ఇక్కడ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి సో దీనికి అదనంగా సర్టిఫికేట్ అడుగుతున్నారు ముందు చెప్పిన జాబ్కు అంటే ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కు ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు కేవలం పదో తరగతి ఉంటే చాలు సో ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఎందుకు అడిగారు అంటే ఇది లైబ్రరీకి సంబంధించింది కాబట్టి సో దానికి సంబంధించిన అంటే ఆ లైబ్రరీకి సంబంధించిన జ్ఞానం మీ దగ్గర ఉండాలి టెక్ అంటే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి అందుకోసం వీళ్ళు సర్టిఫికేట్ అడిగారండి సో ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఇక ఆ తర్వాత చూడండి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి పే లెవెల్ టూ ప్రకారంగా శాలరీ ప్రొవైడ్ చేస్తారు అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పే ఉంటుంది అన్ని అలవెన్సెస్ కలుపుకొని ముప్పై వేల రూపాయల వరకు మనము శాలరీ అయితే తీసుకోవచ్చు అండి ఈ ఉద్యోగాలకు మినిమం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి అప్లై చేసుకోవాలంటే మాక్సిమం ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు సో ఇక్కడ దీనికి అర్హత ఏముండాలి చూడండి ఏ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి మీరు సో టెన్ ప్లస్ టూ అని ఇచ్చారు అంటే మీరు ఇంటర్మీడియట్ అయినా అయి ఉండాలి సో ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఎందుకంటే ఇట్స్ సీక్వెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మనకు ఈ యొక్క ఇంటర్తో పాటుగా ముప్పై ఐదు పదాలు నిమిషానికి టైప్ చేయగలిగి ఉండాలి కంప్యూటర్లో సో ఇక జూనియర్ అసిస్టెంట్ అంటే మనం కంప్యూటర్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా టైపింగ్ కూడా వచ్చి ఉండాలి సర్టిఫికేట్లు ఏమవసరం జస్ట్ టైపింగ్ వచ్చి ఉంటే సరిపోతుందండి ఇక ఆ తర్వాత చూండి ల్యాబరేటరీ అసిస్టెంట్ పే లెవెల్ ఫోర్ ప్రకారంగా శాలరీ అంటే మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీ చేతికి ఎంత వస్తుంది తెలుసా మనకు నలభై వేల రూపాయల జీతం అయితే చేరగానే మనము జాబ్లో తీసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికి కూడా ఇంటర్ పాస్ అవ్వాలి ఓకే ఇంటర్ పాస్ అయితే దీనికి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకే నాకు కాకపోతే చూడండి సైన్స్ సబ్జెక్ట్లో అని చెప్పి వీళ్ళు ఇచ్చారనమాట అంటే మీరు ఇంటర్ అనేది బైపీసీ బైపీసీలో మీకు ఖచ్చితంగా కెమిస్ట్రీ ఉంటుంది అలాగే ఫిజిక్స్ ఉంటుంది సో అలా సైన్స్ సబ్జెక్టు అలాగే మీకు ఎంపీసీలో కూడా ఉంటుంది కెమిస్ట్రీ అనేది సో కాబట్టి సైన్స్ సబ్జెక్ట్లో మీరు పాస్ అయ్యి అంటే డిగ్రీ అనేది మీకు రిలవెంట్ సబ్జెక్ట్ అంటే సైన్స్ సబ్జెక్ట్లో డిగ్రీ అయినా ఉండాలి మీ దగ్గర అలా ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి సో ఇక మనము మిగతా ఉద్యోగాల గురించి మాట్లాడుకోవట్లేదు ఎందుకంటే వాటన్నిటికీ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగారనమాట ఓకేనా సో మీకు మనం అప్లై చేసుకోదిన ఉద్యోగాలు ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఫీజ్ ఏంటి సో తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ వీటన్నిటి గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకుందామండి సో మనకి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాలేజ్ అనమాట చూడండి ఇక్కడ మనకు గర్గీ సో జిఏఆర్ జివే గార్గి కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద వర్క్ చేస్తుంది ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చండి సో మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇచ్చారు వితిన్ ట్వంటీ వన్ డేస్లో మనకు అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇచ్చారు అంటే మనకు ఫిబ్రవరి ఐదో వరకు ఐదో తారీఖు వరకు టైం ఉంది జనవరి ఆరవ తారీఖున సో మనకు జనవరి ఆరవ తారీఖున ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైందండి సో సారీ సో ట్వంటీ వన్ డేసే కదా మనకు టైం ఇచ్చింది అంటే మనము జనవరి ట్వంటీ ఎయిత్ వరకు కూడా టైం ఇచ్చారండి ట్వంటీ వన్ డేస్ కాబట్టి ట్వంటీ ఎయిట్ వరకు టైం ఉంటుంది సో కాబట్టి ఈ నెల ఆఖరి లోపల మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో మనకు చూడండి జూనియర్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లైబ్రరీ అటెండెంట్ ల్యాబొరేటరీ అటెండెంట్ ఈ ఉద్యోగాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు మొత్తం మొత్తంగా పదహైదు పోస్టులు అయితే ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి పది ఓబీసీ వాళ్ళకి రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఓకేనా సో మనకి ఇవి ఎక్కువగా ఉన్నాయి పోస్టులు సో పదవ తరగతి పాస్ అయితే చాలన్నమాట వీటికి ఇక లైబ్రరీ అటెండెంట్కి మూడు పోస్టులు ఉంటే రెండు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఒకటి హియరింగ్ హ్యాండికాడ్కి ఇచ్చారు ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రెండు ఉన్నాయి రెండు ఎస్టీకి ఒకటి ఈడబ్ల్యూఎస్ కోటి కేటాయించారండి ల్యాబోరటరీ అసిస్టెంట్ బాటనీలో ఒకటి కెమిస్ట్రీలో ఒకటి సో మనకు ఒక్కొక్క పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటేమో ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు ఇంకొకటి ఎస్సీ వాళ్ళకి అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట సో క్లియర్ కదా మనం వేటికి అప్లై చేసుకోవాలి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి కదా మీకు క్లియర్గా అర్థమైపోయింది కింద నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మనం ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టి మనకు సో మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా మనకు వర్తిస్తాయండి అంటే ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ళు ఈ విధంగా రిలాక్ కూడా మనకు ఉంటాయనమాట అలాగే మన సమాన అవకాశాలు అంటే మీరు ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సో మీరు వేరే రాష్ట్రం కదా అని చెప్పే ఉండదు అనమాట ఇది కేంద్ర ప్రభుత్వం అది మర్చిపోవద్దు ఇక మనకు ఫీజు ఎంత ఉండదు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయల ఫీజు ఉంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయల ఫీజు ఇచ్చారండి ఆడవాళ్ళు చూడండి ఏ కేటగిరీ అయినా సరే ఆడవాళ్లకు అస్సలు ఫీజు లేదు సో ఇది కొంతమంది స్టార్టింగ్లోనే వీడియో వినేసి వెళ్ళిపోతారు వాళ్ళకి అర్థం కాదు సో అందుకే లాస్ట్ వరకు వీడియో చూడండి ప్రతి పాయింట్ని మీరు అర్థం చేసుకోవచ్చు సో మనకి ఇది ఆడవాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది సో మీకు ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా మనకు ఇవ్వడం జరిగిందండి సో రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ ఇవంతా కూడా వాళ్ళు మనకైతే ఇవ్వలేదు సో మీకు ఆఫీషియల్ వెబ్సైట్లో టైం టు టైం వాళ్ళు అప్డేట్ చేస్తారు సో నార్మల్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి మీరు ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఢిల్లీలోనే ఉంటాయి ఆ తర్వాత మనకు ట్రా పోస్టింగ్ కూడా ఇనిషియల్గా ఢిల్లీలో ఉంటుంది తర్వాత మనకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయండి సో క్లియర్ కదా సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఉంటాను ఫ్రెండ్స్ మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీ నైస్ డే